ఏర్పాటేసిన విశాఖ వెస్ట్ వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన వైవి సుబ్బారెడ్డికి జిల్లాల ఇన్ఛార్జీలు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుండి వైసీపీ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన వెలిగించి పార్టీ కార్యాలయాన్ని వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవి మాట్లాడుతూ విశాఖ నగరం నడిబొడ్డున వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉండడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేయాలని సూచించారు. అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరి తాలూకా ఇబ్బందులు కానీ ఏమైనా ఎలాగో గడప గడప ప్రతిరోజు సాయంత్రం వస్తున్నాం. అలాగే ఇది కూడా రానున్న రోజుల్లో కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా త్వరలో ఇలాంటి పార్టీ ఆఫీస్ పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా ఇదే విధంగా ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గరికే మేము ఉండేటట్టు ఈరోజు మా ముఖ్యమంత్రి సీఎం గారు ఎప్పుడు కూడా జనాల్లోనే ఎక్కువ ఉండాలి మనం కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అది తొలగించి ఆ ఇబ్బందుల్ని తీర్చడం మా బాధ్యత. తప్పకుండా రానున్న కాలంలో ఇంకా ఎక్కువగా గడప గడప కానీ లేకపోతే ప్రజలు అందుబాటులో కానీ మేము ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ టీవీలో చూస్తున్నారు బ్రహ్మోత్సవాలు కనుగొనే వైభవంగా జరిగింది. అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వరరావు మన నిర్ణయం విజయనశ్రమైంది. బ్రహ్మోత్సవాలు అయిపోయి మన ఈ రోజున ఆయన చైర్మన్ గారు చేతుల మీదుగా మరి ఆఫీస్ ఓపెన్ చేద్దాం. మనందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ముందుగా మీకు అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క అక్కకి చెల్లెలికి తమ్ముడికి అన్నకి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దశరాజు నియోజకవర్గ ఆఫీస్ నియోజకవర్గం నడిబొడ్డున ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆనందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. రాబోయే రోజు పోతుంది. ఎందుకంటే విశాఖ ప్రశ్న లిస్ట్ కూడా మా ముఖ్యమంత్రి గారి టార్గెట్ 175 లో భాగమే కాబట్టి ఇది కూడా మనం గెలుస్తాం తప్పకుండా. ఎందుకు ముఖ్యమంత్రి గారు 175కి ఇందాకనే ఎడారి ఆనందం అడిగాను ఎన్ని గ్రామ సచివాలయాలు ఎన్ని వార్డుల్లో గడప గడప కార్యక్రమం చేశామని. ఇప్పటికి 12 గ్రామ సచివాలయాల్లో గడప గడప కార్యక్రమం చేశాం సార్. బ్రహ్మాండంగా స్పందన ఉంది ప్రజల దగ్గర నుంచి అని చెప్తున్నాడు. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్పారు గడప గడప కార్యక్రమం ఎంత విజయవంతంగా చేస్తే తప్పకుండా మన అభ్యర్థులు మొత్తం గెలిచే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబానికి మన పథకాల ద్వారా ఎంత మేలు జరిగింది అనేది గుర్తు చేస్తే తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా మనకు ఓటు వేయడం కాకుండా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరి చేత కూడా మనకు ఓటు వేసి ఆ పథకాల లబ్ధి మీ అందరూ కూడా వస్తుంది భరోసా ఇచ్చే కార్యక్రమం ప్రజలు. పెద్దలు మన మూడు జిల్లాల పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు సుబ్బారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీ కార్యాలయాన్ని పెద్దలు శ్రీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు ఒక శుభ పరిణామంగా, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆనంద్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ ప్రాంతంలో వారికి ఏదైనా సమస్యలు ఉంటే వారు చెప్పుకునేటువంటి దానికి పార్టీ పరంగా కానీ స్థానికంగా కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ చెప్పాలి అనేటువంటి దానికి ఒక స్థానాన్ని ఈరోజు కల్పించి ఒక నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి ఒక మంచి కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం ఒక శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నాం.